Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆరేళ్ల తర్వాత ఒకే ఒక్కడు హర్ష కుమార్ను గిన్నీస్ బుక్లోకి ఎక్కించాల్సిందే. గాంధీల పార్టీ కాంగ్రెస్ వారు పేర్లు లేకపోతే అది ఎప్పుడో చీలికలు పేలికయ్యేది. అప్పటికీ ఐదవ తరం కాంగ్రెస్ని ఏలుతోంది. రాజ్యాలు ఉన్నా పోయినా బేఖాతర్, కాంగ్రెస్ పార్టీ ఉంటే చాలు. అది కూడా ఎన్ని రాష్ట్రాల్లో ఉందని అడగవద్దు. ఎలా ఉన్నా పర్వాలేదు, దానికి జాతీయ నాయకత్వం మాత్రం గాంధీ కుటుంబానిదే. వద్దంటున్నా వారినే పట్టుకుని వేలాడతారు నాయకులు. దాంతో వారికే పెత్తనం దక్కుతోంది. సరే, దేశంలో రాజకీయాలు తమకు అనుకూలమా ప్రతికూలమా అని పరిశీలించి పార్టీని చక్కదిద్దుకునే తీరిక ఓపిక గాంధీలకు లేదంటే అది పచ్చి వాస్తవమేమో. కాంగ్రెస్ పార్టీ ఏపీలో అధికారికంగా భూస్థాపితమై ఇప్పటికే అక్షరాల 6.5 సంవత్సరాలు. కాంగ్రెస్ తిరిగి కోలుకుంటుందని ఎవరికీ నమ్మకాలు లేవు. కాంగ్రెస్ని చరిత్రలో చూసుకోవడమే అని కూడా సోషల్ మీడియాలో జోకులు పేల్చే సీన్ ఉంది. అటువంటి కాంగ్రెస్ పార్టీలో తీసివేతలన్నీ కూడా పూర్తయిపోయాయి. ఇక ఉన్న అరకొర బ్యాచ్కి రాజకీయాల మీదనే విరక్తి కలిగి వేరే పనుల్లో బిజీగా ఉన్నారు. అలాంటి పార్టీలో చేరికలు ఉంటే వింతల్లోకెల్లా వింత. కానీ అద్భుతాలు ఒక్క రాజకీయాల్లోనే జరుగుతాయని మాజీ ఎంపీ జీవి హర్ష కుమార్ నిరూపించారు. ఆయన తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని చెప్పి పార్టీ పెద్దలకే షాక్ ఇచ్చేశాడు. కాంగ్రెస్ దళితుల పార్టీ అని హర్ష కుమార్ అంటున్నాడు. అటువంటి పార్టీ దేశంలో మరొకటి లేదని కూడా చెబుతున్నాడు. దేశంలో దళితుల మీద అత్యాచారాలు బీజేపీ హయాంలో బాగా పెరిగిపోయాయని కూడా ఆయన అంటున్నాడు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఒకటే దళితుల ప్రయోజనాలను కాపాడగలదని కూడా ఆయన నమ్మకంగా నొక్కి వక్కాణిస్తున్నాడు. ఏపీ కూడా దళితుల మీద దాడులలో దేశంలో 2వ స్థానంలో ఉందని హర్ష కుమార్ అతిపెద్ద ఆరోపణే చేశాడు. అందువల్ల తాను కాంగ్రెస్లో చేరి ఏపీ దళితుల తరఫున పోరాడతాను అంటున్నాడు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఏపీలో కాంగ్రెస్ పార్టీని పట్టించుకోవడం ఎప్పుడో గాంధీలు మర్చిపోయారు. అక్కడ గత ఏడాది 151 సీట్లతో వైసీపీ అధికారంలోకి వచ్చాక కూడా బీజేపీ అయినా మళ్ళీ తన వంతు ప్రయత్నం చేసుకుంటోంది. కానీ కాంగ్రెస్లో ఎలాంటి కదలిక కూడా లేదు. కానీ ఇప్పుడు అర్జెంటుగా హర్ష కుమార్ ఢిల్లీ గాంధీలకే అతిపెద్ద నమ్మకాన్ని అరువిచ్చాడు. ఏపీ ఎడారి కాదు, మళ్ళీ కాంగ్రెస్ పువ్వులు పూయవచ్చు, గుర్రం ఎగరావచ్చు అని ఆయన ఆశలు కలిగిస్తున్నాడు. మరి దళితులలో కాస్త పేరున్నా నోరున్నా మాజీ ఎంపీ హర్ష కుమార్ కాంగ్రెస్లో చేరతానని ముందుకు రావడం శుభపరిణామమే కదా. ఇప్పటికైనా గాంధీలు ఏపీ వైపు కన్నెత్తి చూస్తారా?